సీ ఇప్పుడు మేము వాళ్ళకి ఈ గైడ్లైన్స్ ఇష్యూ చేసినప్పుడు మేము చెప్పామంటే ఐ విల్ టెల్ యూ అంటే యాజ్ ఆన్ టుడే 65 రీచెస్ ఆర్ ఆపరేషనల్ రఫ్లీ హౌఎవర్ అబౌట్ 200 రీచెస్ ఆర్ అందర్ ఐడెంటిఫైడ్ అండ్ వాళ్ళు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కొరకు అప్లై చేస్తున్నాము సో మేబీ 260 to 300 రీచెస్ బికాస్ దీంట్లో ఏముందంటే ఈ 65 రీచెస్ ఆపరేట్ అవుతున్నాయి బట్ అక్కడ సైండ్ అయిపోతే ఆ రీచ్ క్లోజ్ అయిపోతుంది పక్కన ఇంకొక రీచ్ మరి స్టార్ట్ చేయాలి బికాస్ యాజ్ యు నో ఒక రీచ్ 25 hectares కంటే ఎక్కువ పెద్ద దానికంటే పెద్దది ఉండడానికి లేదు మధ్యలో అట్లీస్ట్ 500 meters గ్యాప్ ఉండాలి సో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అంతా తీసుకోవాలి సో ప్రస్తుతము 65 ఆ రేంజ్లో రీచెస్ ఆపరేట్ చేస్తున్నాము సో బేసికలీ 300-400 మధ్యలో బికాస్ కొన్ని రీచెస్ వస్తూ ఉంటాయి కొన్ని క్లోజ్ అవుతూ ఉంటాయి సో ఫిగర్ మేబీ సమ్వేర్ బిట్వీన్ 300-400 ఇన్ఫ్యాక్ట్ అప్పుడు టెండర్ డాక్యుమెంట్ కూడా మేము అదే రాసాము ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రీచెస్ మేము చెప్పలేము ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న రీచెస్ నెంబర్ ఇది ఉంది సబ్సిక్వెంట్గా కొత్త రీచ్ వస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది పాత రీచెస్ క్లోజ్ అవుతూ ఉంటాయి సో ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం ఎస్ సో దట్ వాజ్ ద పాలసీ డిసిజన్ కి ప్రైవేట్ పట్టా ల్యాండ్స్లో ఇప్పుడు చేయము ఎందుకంటే రకరకాల క్వాలిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయి మాకు ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ కంప్లైంట్స్ మీరు క్వాలిటీ గురించి శాండ్ కాదు అది అర్త్ ఏదో తీస్తున్నారు సో రకరకాలు వచ్చాయి కాబట్టి ఒక పాలసీ డిసిజన్ ఏం తీసుకోవడం జరిగిందంటే పట్టా ల్యాండ్స్ నుంచి మేము ఎక్స్కవేషన్ ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం వీ విల్ నాట్ డూ ఎక్కడ ఎంత అంగం ఉంది డూ యు నో ఎపిఎండిసి మేము ఎంతమందిని హైర్ చేసి ఉన్నాము ఎంతమంది గెస్ట్ చేయండి ఎంతమందిని కాదు గవర్నమెంట్ యంత్రాంగం కాదు ప్రైవేటు వాళ్ళే మోసం చేస్తున్నారు యాక్చువల్గా 2000 మంది ఈ ఇసుక కొరకు టెంపరీగా వాళ్ళకి తీసుకోవడం జరిగింది దే ఆర్ నాట్ అవర్ ఎంప్లాయీస్ సడన్గా మాకు పని వచ్చేసింది కాబట్టి ఎపిఎండిసికి చేయాలి కాబట్టి 2000 మంది తీసుకున్నాం ప్రతి స్టాక్ యార్డు ప్రతి రీచ్ దగ్గర ఎంతమంది పెట్టాలి మీరు చూడండి యాక్చువల్లీ అదే అండ్ వాళ్ళే డైవర్సను మోషము ఎక్వ రేటు క్వాలిటీ రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు మాకేముంది సూపర్విజన్ పవర్ ఉంటుంది పట్టుకుంటాం తప్పు చేస్తే సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ సిస్టమ్ బికాజ్ దే ఆర్ నాట్ అవర్ ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రస్తుతం చేసేవాళ్ళు మీరు సైంట్ ఆఫీసర్స్ ఈ జిల్లాలో ఉన్నారు మీరు కనుకోండి దే ఆర్ కాంట్రాక్ట్ టేకెన్ ఆన్ కాంట్రాక్ట్ ఎందుకంటే మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్ లేరు ఎవరు దట్ ఈస్ థింగ్ ఏమండి ఇచ్చేస్తారు మాకు ఆల్రెడీ డబ్బు కట్టి ఉన్నారు కదా సి ఎంత తవ్వారు ఎంత అమ్మారు అది ఇండైరెక్ట్గా వెరిఫై చేయడానికి మా దగ్గర ఉంది ఎందుకంటే మైనింగ్ ప్లాన్ మేము అప్రూవ్ చేస్తాం మైన్స్ డిపార్ట్మెంట్ విల్ అప్రూవ్ ది మైనింగ్ ప్లాన్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఈసీ వాళ్ళు ఇస్తారు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు వాళ్ళు కమిటీ ఉంది సో ప్రతి డాక్యుమెంట్లో రాసి ఉంటుంది అక్కడ ఎంత సైండ్ అవైలబుల్ ఉంది ఎంత తవ్వడానికి పర్మిషన్ ఉంది సో ఇట్స్ మోసం చేయడానికి ఉండదండి ఎందుకంటే వాళ్ళు అదని చెప్తున్నాను కదా ఒక ఎన్వైరన్మెంట్ గైడ్లైన్స్ వాళ్ళు ఎందుకంటే ఎన్వైరన్మెంట్లో రూల్ ఉంది ఇన్ని మీటర్లు తవ్వాలి దానికంటే ఎక్కువ తవ్వితే కేస్ బుక్ అవుతుంది ఎస్ రీచ్ దగ్గర ఎస్ నో రేట్ మారదు కానీ కన్జ్యూమర్కి ఉంటుంది నాకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకొని వెళ్ళి తీసుకుంటాను అది సో అది మేము చేయలేము సి ఇప్పుడు ప్రస్తుతం డిసిజన్ ఏముందంటే కన్జ్యూమర్ విల్ హ్యావ్ టోటల్ ఫ్రీడమ్ టు గో టు ఎనీ రీచ్ నోబడీ విల్ ఆస్క్ వేర్ యూ వాంట్ టు టేక్ దిస్ యు టేక్ ఇట్ అండ్ డబ్బు కట్టండి తీసుకుని వెళ్ళండి అది ఎస్ అది అది ఇప్పుడు దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ హియర్ ది క్వశ్చన్ ఈజ్ యాజ్ ఆన్ టుడే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మేము టోటల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఫిక్స్ చేసాం ఈఎండి అండ్ పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ వాళ్ళు కట్టమని చెప్పాము ఇన్ని క్లాజెస్ పెనాల్టీ క్లాజెస్ వాళ్ళ మీద పెట్టాం సో దే ఆర్ లయబుల్ వాళ్ళు ఎవరికి పెట్టినా పెట్టకపోయినా దే ఆర్ లయబుల్ టు ఎన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఏదైనా ఫాల్ట్ జరిగితే బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ అగ్రిమెంట్ విత్ ఎనీబడి ఎల్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఇప్పుడు ఎలా ఎలా అనఫీషియల్ ఎట్లా
నో కాదు కాదు మీరు అర్థం చేసుకోండి, మేము చెప్పాము దీస్ మెనీ వెహికల్స్ వాళ్ళ దగ్గర నంబర్ మినిమం ఉండాలి, దీస్ కంటే దీనికంటే ఎక్కువ వెహికల్స్ పెట్టాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళు హైర్ మీద తీసుకోవచ్చు, ఇంకొక చేసుకోవచ్చు. సో అది ఉంది కదా ఆల్రెడీ, సి వి కెనాట్ సి ఫోర్స్ ది అన్నెసెసరీ కండిషన్స్ కదా. సో నో రాష్ట్రంలో ఇట్ కెనాట్ గో అవుట్ సైడ్ ది స్టేట్, ది ది శాండ్ హ్యాస్ టు బి సోల్డ్ ఇన్ ది స్టేట్ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ అ కండిషన్. ఓకే అండి, సో విల్ ఎనీ అదర్ థింగ్ చెప్పండి. ఉపాధి హామీకి సంబంధం దీనికి ఏ బాహు ఉపాధి హామీ సెపరేట్ మాట్లాడతాం మరి. ఏ సంస్థ కాదు, మాకు 120 crores డబ్బు కడుతున్నారు, మీరు అర్థం చేసుకోండి. హండ్రెడ్ సి ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, సి ఇప్పుడు మీరు ఇన్ని కండిషన్స్ అని చదివాను కదా, ఎంఎస్టిసి వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఉండాలి కదా, ఇన్ని కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా నాకు మెసేజ్ వచ్చింది ఎంఎస్టిసి సిఎండి నుంచి, వి హ్యావ్ ఎగ్జామిన్ అండ్ దే ఫుల్ఫిల్ ది కండిషన్స్. సి వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, ఎవరు ఇవాళ క్రిటిసైజ్ చేస్తున్నారో కనీసం సెంట్రల్ గవర్నమెంట్ అని నమ్మాలి కదా. సో దానికే ఒక థర్డ్ పార్టీ ఎందుకు తీసుకున్నాం, ఈ టెండర్ మనం చేయలేమా, చేసుకోవచ్చు అంతే, వెరీ సింపుల్. మీరు అర్థం చేసుకోండి, ఎంఎస్టీసీది ఏం చే స్టేట్ గవర్నమెంట్ కూడా టెండర్స్ చేస్తూ ఉంది కదా, ఇంటెన్షనల్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి సీఎం గారు అయితే చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి ఏజెన్సీకి, సో దట్ దే విల్ డూ మోర్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మ్యానర్, ఎవ్రీబడి విల్ హ్యావ్ ఫేత్ ఇన్ దెమ్. అప్పుడు కూడా కంప్లైంట్ వస్తే, ఎలిగేషన్స్ వస్తే, అండ్ అది కూడా సి మీ ఎలిగేషన్స్ పెట్టే వాళ్ళు ఏమైనా ప్రూఫ్ చూపించారా, ప్రూఫ్ లేకుండా ఎవరి మీద అయినా ఏదైనా ఎలిగేషన్స్ పెట్టవచ్చు. నో బ్యాలెన్స్ షీట్ నేను నేను కూడా చెప్తున్నాను కదా, ఈ కండిషన్స్ ఉన్నాయి, ఎంఎస్టీసీ వాళ్ళు చెప్తున్నారు ఈ కండిషన్స్ అన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు, నాకు సరిపోయింది. నేను పెట్టిన కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే, వెదర్ టెక్నికల్ వెదర్ ఫైనాన్షియల్, సరిపోయింది. నో సి ఐఎమ్ నా పొలిటికల్గా నేను కాదు, నేను ఒకటే చెప్తున్నాను, మనం ఒక కండిషన్స్ పెట్టాము టెక్నికల్ కానీ ఫైనాన్షియల్ కానీ ఫిజికల్ కానీ, థర్డ్ పార్టీకి ఇచ్చాము చేయమని, బాబు మీరు చేయండి, మీ వాళ్ళు ఎవరెవరు అప్లై చేశారు వాళ్ళకి ఎగ్జామిన్ చేశారు, ఎవరు ఫుల్ఫిల్ చేశారు టెక్నికల్ వీళ్ళు వాళ్ళకి ఫైనాన్షియల్ ఓపెన్ చేశారు, చేసి మాకు రికమెండ్ చేశారు. అలాంటి ఆరోపణలకి మరి దానికని చెప్తాను, ప్రూఫ్ ఉందా చూపించండి నాకు, మా ఆరోపణ ప్రూఫ్ లేకుండా ఎవరి మీద ఏదైనా అలిగేషన్స్ పెట్టవచ్చు, దాని గురించి నేను రిప్లై ఇవ్వను. అది అది దాని దానికి ఏముంది, అయితే సి వాళ్ళు అప్లై చేశారు, సి టెండర్ వాస్ ఓపెన్ ట్రాన్స్పరెంట్ ఇట్ వాజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి, మీరు ఎందుకు వెళ్ళి అప్లై చేయలేదు, వాళ్ళు ఎందుకు వెళ్ళి అప్లై చేయలేదు చెప్పండి నాకు. హూ హ్యాజ్ స్టాప్ ఎనీబడి టు అప్లై, ఇఫ్ యూ ఫుల్ఫిల్ ది కండిషన్స్ యూ కుడ్ హ్యావ్ అప్లైడ్ కాదా. సి మై క్వశ్చన్ ఈజ్ ఇట్ వాజ్ నాట్ అ సీక్రెట్ టెండర్, ఇట్ ఈస్ నాట్ ఆన్ నామినేషన్ బేసిస్, కంప్లైంట్ ఏముంది, మనం టైం కూడా ఎక్స్టెండ్ చేసాము, ఇట్ వా అదని చెప్తున్నాను, టైం కూడా ఎక్స్టెండ్ చేసాము. సో హూస్ ఎవర్ వాజ్ ఇంట్రెస్టెడ్ దే షుడ్ హ్యావ్ అప్లైడ్ కాదా, నాకు జవాబు ఇవ్వండి మరి. మీరు మీరు అడుగుతున్నారు కదా, మీరు సో సో ప్రూఫ్ లేకుండా అలిగేషన్స్ పెట్టడం ఈజీ. సి నో వాజిట్ అ సీక్రెట్ టెండర్ చెప్పండి, వాజిట్ ఆన్ నామినేషన్ బేసిస్, నో దేర్ ఫర్ కంప్లైంట్ ఏముంది. సో ఓకే, సో ఐ థింక్ వీ హ్యావ్ క్లారిఫైడ్. హౌ ఎవర్ ఐ వాంట్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు అనౌన్స్, టుడే వీఆర్ ఆల్సో గోయింగ్ టు ప్రెస్ నోట్ మీకు సెపరేట్గా ఇవ్వడం జరుగుతుంది, అది ఫైనలైజ్ చేస్తున్నారు ఎన్పిఆర్ వాళ్ళు ఇచ్చేస్తారు. టుడే వీఆర్ ఆల్సో గోయింగ్ టు ఇష్యూ అ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ టు క్లియర్ ఆల్ ఫర్దర్ డౌట్స్ ఆఫ్ ది పబ్లిక్, ఎందుకంటే ది ఆల్ లీడింగ్ న్యూస్ పేపర్స్ విల్ గెట్ ది అడ్వర్టైజ్మెంట్, ఆనరబుల్ సీఎం గారు అది కూడా చెప్పారు కి అడ్వర్టైజ్మెంట్ ఆల్సో విల్ బి ఇష్యూడ్ బికాస్ వీ డోంట్ వాంట్, ఇంత ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా చేసినప్పుడు కూడా ఇలాంటి ఎలిగేషన్ రావడము చాలా బాధాకరం. సో దేర్ ఫోర్ ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా అంత క్లారిటీ ఇస్తూ ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ. సో అది కూడా నేను అనౌన్స్ చేయాలనుకుంటున్నాను, చూస్తాం, మేబీ ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది కాబట్టి వారం 10 రోజుల్లో వచ్చేస్తారు ఏముంది. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.